సినిమా హీరోలు ఒక్కొక్కసారి ఏం మాట్లాడినా రాజకీయానికి దగ్గరగా ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా రాజకీయ వ్యాఖ్యలు అవుతాయి. అందులో ఏదైనా ఒక సంచలనం ఉంటే కనుక దుమారం రేపుతాయి. ఇప్పుడు తాజాగా అలవైకుంఠపురం ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే తెలుగు మీడియం విద్యకు సంబంధించి ఎప్పుడైతే ఆంగ్ల బోధనను తెర మీదకు తీసుకొచ్చిందో వైసీపీ ప్రభుత్వం, తెలుగు మీడియంను అనేది కంప్లీట్గా తీసేసి ఆంగ్ల మీడియంను అమలు చేస్తున్నారు, తెలుగు మీడియంను ఒక సబ్జెక్టుగా ఉంచుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని మీద ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తున్నారు జనసేన పార్టీ తరపు నుంచి. అయితే ఇప్పుడు తాజాగా అంటే తెలుగును బతికించాలి అనేది అందరి ఉద్దేశం, ఓకే, దాన్ని అలాగని చెప్పి తెలుగును పూర్తిగా తీసేయట్లేదు, తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచుతున్నారు, కానీ బోధన అంతా మాత్రం ఇంగ్లీష్లో జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి అలవైకుంఠపురం ప్రీ రిలీజ్ వేడుకలో అక్కడ యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్గా రావాలి, రాలేదు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయినాయి, సెన్సేషనల్గా అయినాయి. ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే తెలుగును బతికించాలి, అలాగే సినిమాల్లో కూడా ఖచ్చితంగా తెలుగు పాటలు ఉండాలి, వాటిలో తెలుగు జానపదం కనిపించాలి. ఇది ఆయన మాట్లాడిన మాటలు. అందుకే తెలుగు ఉట్టిపడే పాటలనే అలవైకుంఠపురం సినిమాలో మేము పెట్టుకున్నాం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలుగును బతికించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం. అయితే ఇది ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారా లేదా అనేది పక్కన పెడితే, ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంటూ జగన్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ మాటలు ఉన్నాయి అనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఇది ఒక క్రిటిసిజం అనుకోవాలా ఏమనుకోవాలా అనేది పక్కన పెడితే, ఈ మాటలతో ఈ మాటలకి వైసీపీ నేతలు వైసీపీ శ్రేణులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. ఇదే టైంలో ఈయన కూడా మెగా కుటుంబానికి చెందిన వ్యక్తే కాబట్టి మెగా కుటుంబంలో ఒక కీలకమైన హీరో, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చిరంజీవి గారు, మధ్యలో ఈయన, ఇంకా రామ్ చరణ్, వీళ్ళందరూ మెగా కుటుంబానికి చెందిన వ్యక్తులే. అయితే ఈయన మాటలు ఇప్పుడు మరోవైపు బన్నీ చిరమామయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగు కోసం ఎంత పోరాటం చేస్తున్నారో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు జగన్ గారికి కూడా ఒక ఆ పార్టీకి ఒక తలనొప్పిగా మారుతుందా, లేదంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయబోతున్నారా ఈయన అల్లు అర్జును, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ జగన్ గారి పార్టీ మీద, జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద ఇలాగా ఒక సినిమా వేడుకలో ఇలా మాట్లాడారా అనేది అర్థం కాని అంశం, అది ఆయనకే తెలియాలి. అయితే పవన్ కళ్యాణ్ తెలుగు కావాలని ఆల్రెడీ ఫైర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి టైంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం తాజాగా ఒక చర్చకు అయితే దారితీసింది. మరి ఇది ఆయన మామూలుగా సినిమాను ఉద్దేశించి మాట్లాడారా లేదంటే రాజకీయంగా మాట్లాడారా, ప్రస్తుత పరిస్థితులకి దగ్గరగా ఉండడంతోనే ఇప్పుడు ఇది ఒక వైరల్ అయిపోతుంది. చూద్దాం దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.